భారతదేశం నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకే తమ దేశం సాదరంగా ఆహ్వానం పలుకుతుందన్నారు బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రోనల్డ్ జోన్స్. 5 ఏళ్ల ఇంగ్లీష్ మీడియం కోర్సు కేవలం ఇంగ్లీష్లోనే బోధన ఉంటుందని, ఉత్తమమైన సిబ్బంది నిష్ణాతులైన ప్రొఫెసర్లతో వరల్డ్ క్లాస్ టీచింగ్ పద్ధతుల్ని తమ యూనివర్సిటీలో అందిస్తున్నట్లు చెప్పారు. భారతీయ విద్యార్థులకి వారి మాతృదేశంలో ఉన్న వాతావరణమే బర్బడోస్లో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేశం నుంచి బ్రిడ్జ్టౌన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ సాయికృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. Indian students at Bridgetown International University, you will find that there are many opportunities. We try to bring a certain level of quality and excellence to the imparting of medical knowledge to students who are coming from India, or for that matter, any other part of the world, because Bridgetown International University is not strictly for persons coming from India. The entrepreneurs are Indian, but we create a cosmopolitan atmosphere for all students coming there. They're coming to a campus well equipped to meet their diverse needs, from classroom space to the use of heavy reliance on technology, very customized and specialized software to ensure that all of those students are able to maximize all of the senses. We learn through our senses. So visual, manipulative or touch technology through the hearing, and through all of the senses. We might even reach the step where we might use smell. 16 సంవత్సరాలుగా ప్రజల మన్నలు చూరగొని 1200 మంది విద్యార్థులను ఇప్పుడు డాక్టర్స్ గా తీసుకొస్తున్న సంస్థ ఆల్రెడీ 600 మంది డాక్టర్స్ గా మన దేశానికి సేవలు అందిస్తున్నారు. సో ఈ యొక్క ప్రిస్టేజియస్ సంస్థ నుంచి 2 డేస్ బ్యాక్ వచ్చిన ఎఫ్ఎంజి టెస్ట్ రిజల్ట్స్ లో 90% సక్సెస్ అయ్యారు. మా సంస్థ ద్వారా వెళ్ళిన విద్యార్థులు 54 మంది ఫస్ట్ అటెంప్ట్ లో నిన్న 2 డేస్ బ్యాక్ క్రాక్ చేశారు ఎంసీఏ టెస్ట్ ను. సో వారందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఈ సంస్థ ద్వారా మనం ఆల్రెడీ కిర్గిస్తాన్ కు, కజకిస్తాను, జార్జియాకు పంపిస్తున్నాము. ఈ సంవత్సరం నుంచి నార్త్ అమెరికా కంట్రీ బార్బడోస్ లోని బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి స్టేజెస్ గా పంపిస్తున్నాము. ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా మెడికల్ డాక్టర్ గానే కాకుండా పీజీ కూడా చేసుకున్న స్థాయికి తీసుకొచ్చే సంస్థ ఒక ఉద్దేశంతో మనము ఈ బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ 16 సంవత్సరాలుగా మేమైతే సర్వీసెస్, క్యాంపస్ సర్వీసెస్ అంటే స్టూడెంట్కు మంచి హాస్టల్స్ ఇవ్వడము, మంచి మన తెలుగు భోజనం ప్రసాదించడము, అంతేకాకుండా స్టూడెంట్ కోఆర్డినేటర్స్ని పెట్టేసి అక్కడ స్టూడెంట్ యొక్క లైఫ్ స్టైలు, ఎడ్యుకేషన్, ఒక కేర్నెస్, హెల్త్ కేర్ అన్ని తీసుకున్నట్లు ఇక్కడ కూడా అలాగే మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి ఇక్కడ హైదరాబాదు, రేపు తిరుపతి, తర్వాత మంగళవారం వచ్చేసి విశాఖపట్నము, అలాగే బుధవారం వచ్చేసి విజయవాడలో సెమినారు, అవగాహన సదస్సు ప్లస్ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్పాట్ అడ్మిషన్స్తో ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా, అందరికీ స్కాలర్షిప్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్, అలాగే ఏమాత్రము అంటే ఫారిన్ వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తే పీజీ ఎలా ఫ్రీగా చేయొచ్చు, దానికి సంబంధించి స్టైఫండ్ ఎలా తీసుకోవచ్చు, ఇవన్నీ వివరాలు తెలుసుకోవాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి ఎవరైతే మన ఎడ్యుకేషన్ ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్లస్ వైస్ ఛాన్సలర్ గారితో కానీ ఇంటరాక్ట్ అవ్వగలిగితే వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత వారికి నచ్చితే ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయొచ్చు. బట్ ఈ అవకాశాన్ని మాత్రము అందరూ తప్పకుండా విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాము.